హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ తెల్ల బఠానీలతో కుర్మా చేయబోతున్నాం. ఇది చపాతీ, పూరి, రోటీకి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ అంటే 200 గ్రామ్స్ తెల్ల బఠానీలు వేసుకుని బాగా కడిగి కొద్దిగా వాటర్ వేసి 8 గంటలు నానబెట్టుకోవాలి. మీరు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కర్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న బఠానీలు 1 టీ స్పూన్ కారం, మీకు స్పైసీగా కావాలంటే 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. 2 కప్పులు అంటే 1/2 లీటరు వాటర్ వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారాక బఠానీలు పర్ఫెక్ట్గా కుక్ అయింది. 1 మిక్సీ జార్లో 2 టీ స్పూన్ కొబ్బరి ముక్కలు, 6 జీడిపప్పు ముక్కలు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ 1 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకుని 1-5 నిమిషాలు మరగనివ్వాలి. మీకు ఇంకా పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోండి. మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను 5 మినిట్స్ బాయిల్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.